అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏడు కన్నా భిన్నంగా మరింత ఘనంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కైక్లూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. రాబోయే కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన ముందస్తు సమావేశంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రితం సంవత్సరం ఉత్సవాలకు లేని హంగు అమ్మవారి దయతో ఈ సంవత్సరం రాబోతోందని, అది అతిపెద్ద అనివేటి మండపం అని, అది ఈ ఏడు మన కళ్ల ముందు ఆవిష్కృతం అయ్యిందని, భక్తులకు ఎండ తాకిడి లేకుండా మంచి సౌకర్యం చేకూరిందని అన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇతర శాఖలు సహకరించి ఉత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల సహకారం 100% అవసరమని ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. అనంతరం ఏలూరు ఆర్డీఓ పెంచల కిషోర్ ఒక్కొక్క శాఖను వారి వారి శాఖల తరపున చేసే ఆచరణ ప్రణాళికను సమీక్షించి సూచనలు చేశారు. మహోత్సవం సందర్భంగా 21వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే మహోత్సవం, ఆ మహోత్సవాల సందర్భంగా 3వ తేదీన శ్రీ జలదుర్గ అమ్మవారు గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సిద్దిట్ల అమ్మవారి ఈ దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అధికారులందరూ, ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ప్రజలందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ సందర్భంగా ఈ రోజున కావలసిన మౌలిక సదుపాయాలు, అలాగే భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పందిరిపల్లి గ్రామ పంచాయతీ ద్వారా కొన్ని, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే సేవా సంస్థలతో అన్నింటిలో అన్ని అందరూ కలిసి వచ్చేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున మరి కోఆర్డినేషన్ మీటింగ్కు, ఆ మీటింగ్ మరి ఆర్డీఓ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సిఏ గారు, అలాగే డ్రైనేజ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, మండల పరిషత్తు, అలాగే ప్రొఫెషన్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. ఆయా డిపార్ట్మెంట్ ద్వారా అందించేటువంటి వారి సేవలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు సేవలు అందించడానికి మరి ఈ రోజున ఈ మీటింగ్లో వారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు చూస్తే అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సంవత్సరం సంవత్సరానికి కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూడా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఎదురుగా అనివేటి మండపం దాదాపు పూర్తయ్యే నాటికి 4.25 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది కేవలం ధర్మాదాయ దేవాదాయ శాఖ వారి దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా కేవలం భక్తులు, అలాగే ఎమ్మెల్యే అనుచరులు, స్నేహితులు వారితోనే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి కానీ సంవత్సరం నుండి కూడా ఏ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడి నుంచి కూడా నిధులు తీసుకోవడం లేదు. కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వారు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి దాతృత్వంతో